పాల్ మాట చెప్పినప్పటి నుంచి ఇది ఆవేదన పడుతున్నా. నా వద్ద దగ్గర ఉంటుకోమ్మా, చెప్పమ్మా. ఆ జైల్లో ఉన్న పాల్ నాకెందుకు ఎన్ని రాంప్రసాదేమో అనిపిస్తున్నా. నేను మా అమ్మ రాంప్రసాద అవును పాప. అమ్మా నా రక్తం పంచుకొని పుట్టే ఎన్నిరా నువ్వు నా కవల పిల్ల. అబ్బా నాకు అమ్మ ఉన్నాడు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు. ఏం చెప్పలేను. ఇరవై ఏళ్ళ క్రితం ఎగిరి పర్వతాన్ని ఎలా దాచుకున్నావు? అయితే ఆ జైల్లో ఉన్న పాలు మా అన్న రాంప్రసాద. నీకు ఏదనిపిస్తుంది ఒక్కసారి అనే భాగ్యాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలిగిస్తున్న. అలాగే రేపటి దగ్గరికి నిర్దేశ పెడతా. విచారించుకుందామా. కానీ చిన్నపిల్లలు
అది నా చేతిలో లేదమ్మా. అతను చేసిన నేరాలకు కారణం లేని గ్యాంగ్స్టర్స్ ను శిక్షించాలి. ఇన్స్పెక్టర్ గారు, మా తండ్రిని కలిపి మా అమ్మని స్థితి పెట్టి నేరస్తులను పట్టించి పంపించుకుంటారు. అందుకు నా ప్రాణాలు ఏమంటే సభాష్ మీరు కోరినంత పోలీస్ సపోర్ట్ ఎక్కడ మీ పోలీసులకు పక్కలో బల్లమైన వాడు ఇప్పుడిక మనకే పక్కలో బల్లమయ్యాడన్నమాట. పోలీసులకు ఎంత తొత్తైపోయిన వాడిని ప్రాణాలతో వండనివ్వరు. బట్ అది ఎలా వీలవుతుంది? పాల్ని గట్టి బందోబస్తుతో పోలీస్ హాస్పిటల్లో ఉంచారట. దానికి ఒక్కటే ఉపాధి, మీరిద్దరు డాక్టర్ వేషాల్లో హాస్పిటల్ ప్రవేశించి పాల్ ప్రాణాలు. నన్ను పంపించడానికి వీళ్ళని పంపిస్తాడని నాకు తెలుసు. సరిపోతుంది. ఇక జన్మలో ఎప్పుడు ఇలాంటి బ్లండర్ కనెక్ట్ అయ్యాను. పాల్ చేస్తుంది పాల్.
Hello, my darling Paul. I'm extremely happy to see you back. నువ్వు నన్ను అసలు మర్చిపోయేదాము. నాలో నేను ఎంత బాధపడ్డానో తెలుసా? మర్చిపోవడం పంచుకుంటుందామని ఎంత తీయట మాట పాల్. మాస్టర్ నేను ఫినిష్ అయ్యానని ఆగ్రహించడం వినగాని నా గుండె దర్బడ వాడిపోయింది. వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత ద్రోహానికి పోనుకోవద్దని ఎన్ని విధాల బ్రతమాలని తెలుసా? కానీ మాస్టర్ నీ మాట వినలేదు. ఈ హడావిలో నీకు ఎంతో ఇష్టమైన డ్రింక్ ఇవ్వటం కూడా మర్చిపోయాను. నేను ఇక్కడికి వచ్చేది పోలీసు ఎలా తీసుకెళ్తారు? ముందు నేను చెప్పిన దాక్కు. ఎక్కడ దాక్కోవాలి? అదేంటి మర్చిపోయావా? మామూలు కొట్టిందిగా కనీ ఎవరో పాడట పోలీస్ కస్టడీలో నుంచి పారిపోయి వచ్చాడు. నీకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాడేమో అని ఇన్స్పెక్టర్ గారి అనుమానం. ఆఫ్ కోర్స్ ఇట్స్ రియలీ స్ట్రేంజ్.